నమః. నా పేరు పాలూరి విజయలక్ష్మి అండి. ఇప్పుడు మా ఎలవేలుపు అయిన శ్రీ 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 చిదంబర స్వామి వారి గురించి కొన్ని విశేషాలు చెప్తామని అనుకుంటున్నానండి. ఈ స్వామి వెలిసి 100 సంవత్సరాల పైన అయ్యిందని అంటారు మా పూర్వీకులు. ఇప్పుడు ఆ స్వామి గురించి కొన్ని విశేషాలు మీతో పంచుకుందామని నేను అనుకుంటున్నాను. ఆర్యవయసులైన పాలూరి అనే ఇంటి పేరు అంటే మా ఇంటి పేరండి. మేము పాలూరులమి. మా అందరికీ ఇలవేలిపోయిన శ్రీ 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 చిదంబర స్వామి వారి గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను అన్నమాట. ఇతను వెలిసి 100 సంవత్సరాల పైన అయిందంటారు. దీని ఇది యథార్థ కాదండి. దీని ఈ చిదంబర స్వామి గురించి మీకు కొన్ని విశేషాలు నేను చెప్తున్నాను. కశింకోట అనే ఊరు ఉంది కదండి మన అనకాపల్లి దగ్గర. ఆ ఊర్లో పూర్వం, ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల పైన అనమాట. ఆ ఊర్లోని కోమటి వీధి అని ఒక వీధి ఉంది. అందులోని మా పూర్వీకులైన పాలూరి సత్యం గారు అని ఉండేవారు అనమాట. వాళ్ళ ఇంట్లో ఒకసారి వర్షాకాలంలోనమాట ఏకధారగా అలా నీరు పడుతూనే ఉందన్నమాట. అప్పుడు ఆ ఊరు వారంతా ఇలాగ వర్షము జలరూపంలో వస్తే మేము ఎలా ఉండగలం స్వామి అని ఆ శివుణ్ణి ప్రార్థించారట. అప్పుడు ఆ స్వామి కరుణించి మా పెద్దల మా పూర్వీకుల కళలోకి వచ్చి చిదంబర స్వామి వీరభద్ర స్వాములుగా వెలుస్తామని చెప్పారనమాట. ఆ సమయంలోనే వాళ్ళింట్లోనే అంటే మా పూర్వీకులు వాళ్ళు కశింకోటలో ఉన్నారు కదండి, వాళ్ళింట్లోనే 2 కొబ్బరికాయలు అంటే బుచ్చులేనివి కొబ్బరికాయలు వెలిసాయి. ఆ రోజు నుంచి ఆ కొబ్బరికాయలనే ఆ స్వామి ప్రసాదించాడని ఆ 2 కొబ్బరికాయలనే చిదంబర స్వామి వీరభద్ర స్వాములుగా భావించి అప్పటి నుంచి నేటి వరకు అనండి వాటికి అలా పూజలు చేస్తూనే ఉంటారు. అలా కాక సంవత్సరానికో లేకపోతే 2 ఏళ్ళకో ఒకసారి మమ్మల్ని అందరినీ మొత్తం పాలూరు కుటుంబాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అందరినీ కూడా పిలిచి ఆ రోజు చాలా ఘనంగా బాగా చేస్తారన్నమాట. ఇది ఎప్పటి నుంచి అంటే గతంలో 1957 సంవత్సరం నుంచి ఈ పూజలు ఉన్నాయి. వీటి తాలూకా ఫోటోలు మీకు వీడియోలు కూడా పెడతాను. ఇది ఇప్పటికీ కూడా ఆ కొబ్బరికాయలు అలాగ పాడవకుండా నిత్యం అలాగే ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఈ పూజ 5 ఏళ్ళకు ఒకసారి అండి చేసుకుంటుంటాము మేము అయితే. అంటే వాళ్ళ ఇంట్లో రోజు నిత్య పూజ చేస్తారు, కానీ బంధువులందరినీ పిలుచుకొని బంధువుల్ని చుట్టాలని అందరినీ కూడా పిలుచుకొని 5 ఏళ్ళకోసారి చాలా ఘనంగా చేస్తారన్నమాట. ఇది మా పాలూరు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఈ పండగకి మాత్రం ఆ రోజు కంపల్సరిగా హాజరవుతాం. ఎందుకంటే పాలూరు వాళ్ళు మా ఇలవేల్పు ఆ స్వామి కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నా 5 ఏళ్ళకోసారి వచ్చి చేస్తూ ఉంటామన్నమాట. మేము ఏంటంటే ఆ స్వామి కొబ్బరికాయ రూపంలో మాకు కొబ్బరికాయ రూపంలో ప్రత్యక్షమయ్యారు. అందుకే ఆ కొబ్బరికాయలనే నిత్యం ఇప్పటికీ 2 సంవత్సరాలైనా అవి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. వాటిని అలా ప్రతిష్ఠించి అలా పూజ చేస్తూ ఉంటారన్నమాట. పూజలో చూశారు కదా ఫోటోలో ఎంతమంది జనము, అందరం వస్తామండి. చక్క చాలా బాగా చేసుకుంటాము. పరిచయం ఉన్నా లేకపోయినా కూడా అందరూ ఎంతో సొంత అన్నదమ్ములు బావమర్దుల్లాగా అందరం కలిసిమెలిసి ఒకే కుటుంబంలాగా ఆ రోజు మాత్రం బాగా మేము గడుపుతాము. చూసారా చిదంబర స్వామి వీరభద్ర స్వామిగా చెప్పుకున్న ఆ 2 కొబ్బరికాయలు నేటి ఆ రోజు నుండి నేటి వరకు ఆ 2 కూడా ఎటువంటి మార్పు చెందకుండా యథాతథంగా ఉండడమే స్వామివారి మహత్యం అని మేము అనుకుంటామండి. అందుకే వాటికే మేమందరం చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాం. ఉదయం తెల్లారితే 3 గంటల నుండి మొదలెడతారండి పూజలు, 12 వరకు అవుతూనే ఉంటాయి. అంటే అంతమంది జనం వస్తారు. మా పాలేరు వాళ్ళందరూ కూడా పూజలు చేసుకునేసరికి అంతసేపు పడుతుందన్నమాట. ఆ సాయంత్రం స్వామివారిని పల్లకీలో ఊరేగిస్తుంటామండి. చాలా ఘనంగా మహోత్సవంగా ఘనంగా అంగరంగ వైభవంగా ఆనందంగా కూడా సంబరాలతో జరుపుకొనటం ఆనవాయితీగా మాకు వస్తుందన్నమాట. అందులో పులి వేషాలు అవి ఇవి చాలా ఉంటాయండి. ఆ ఫోటోలు కూడా మీకు పెట్టాను, చూడండి.
గంధం చల్లండి, వినాయకుడికి గంధం చల్లండి. అందరూ కూడా వినాయకుడికి గంధం చల్లండి, పువ్వులు పూచేయండి. ఆగే హృదయ పరాయణ హేతుమండ్రి గారి సముద్రస్య గృహాయే మహాగణాదేతాభిజేతోయామి. వినాయకుడి మీద పువ్వులు కానీ అక్షతలు కానీ వినాయకాయ నమః అనుకుంటూ పూజ చేయండి. వినాయకుడి మీద పసుపు అక్షతల మీద పువ్వులు కానీ అక్షతలు కానీ పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః. ఇంకా సాయంత్రం అయితే ఊరేగింపులు అన్నీ ఉంటాయండి, ఘనంగాను చాలా ఘనంగా ఉంటాయి. ఆ ఊరేగింపుకి పల్లకి కూడా చూడండి, అందరూ ముత్తైదువులందరూ కలిపి ఎంత బాగా అలంకరిస్తున్నారో చూడండి. ఆ తర్వాత కోలాటాలు, డ్యాన్సులు, పులివేషాలు అవన్నీ రాత్రి 10 గంటల వరకు అలా జరుగుతూనే ఉంటాయండి. సంబరాలు చాలా బాగా చేస్తారండి. ఇది నిత్యం కూడా మాకు ఎంతో సంతోషం వేస్తుందండి. ఈ పూజలు ఈ సంవత్సరం కూడా చేసుకున్నామండి, అంటే 2023 అన్నమాట. ఈ సంవత్సరం కిందటి నెల ఫిబ్రవరి 13వ తారీఖున ఈ పూజలు మేము జరుపుకున్నామండి. వాటి తాలూకు ఫోటోలు ఈ అన్నీను మీకు పెట్టాను అన్నమాట, చూసి ఆనందించండి. ఈ చూపిస్తున్న ఫోటోలో చిదంబర స్వామి, వీరభద్ర స్వామిగా చెప్పబడిన 2 కొబ్బరికాయలు. ఈ కొబ్బరికాయలు ఏమిటంటే మా గదిలో ప్రత్యక్షమయ్యాయి అన్నమాట, చాలా పెద్ద సైజు అన్నమాట. వాటికి ముచ్చు లేదన్నమాట. ఈ 2 కొబ్బరికాయలు అప్పటి నుంచి మా పూర్వీకులు చిదంబర స్వామి, వీరభద్ర స్వామిగా పూజ చేస్తున్నారు. వీటికి ఏంటంటే ఆలయం కానీ కోవిలు కానీ ఏమీ కట్టలేదండి. మా పూర్వీకుల ఇళ్లలోనే మందిరంలో ఒక మందిరం ఉంచి దానికి నిత్య పూజ చేస్తున్నారు. చూసారా, చిదంబర స్వామి, వీరభద్ర స్వామిగా చెప్పుకున్న ఆ 2 కొబ్బరికాయలు ఆ రోజు నుండి నేటి వరకు ఆ 2 కూడా ఎటువంటి మార్పు చెందకుండా యథాతథంగా ఉండడమే స్వామివారి మహత్యం అని మేము అనుకుంటామండి. అందుకే మీకు ఈ స్వామి గురించి తెలుసుకోవాలని ఉంటే అనకాపల్లి కసింకోట ఉంది కదండి, అక్కడికి వెళ్ళి కోమట వీధి అని అడిగితే ఎవరైనా చెప్తారు. అక్కడ వాళ్ళు మా పూర్వీకుల వాళ్ళ ఇల్లు ఉంది. అంటే ఈ స్వామికి గుడి అంటూ ఏమీ లేదండి, ఇంట్లోనే ఒక మందిరం కట్టి అక్కడే రోజు నిత్య పూజలు చేస్తారన్నమాట. మీకు తెలుసుకోవాలని ఉంటే అక్కడికి వెళ్ళి అడిగితే ఎవరైనా చెప్తారు. ఈ వీడియో మీరు చూశారు కదండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై చిదంబర స్వామియే నమః.